వారి రత్నం ధరించండి మీ జీవితాన్ని మార్చుకోండి వెల్కమ్ టు సుమన్ టీవీ ఇండియాస్ లార్జెస్ట్ డిజిటల్ మీడియా నెట్వర్క్ నేను మీ జర్నలిస్ట్ విజయ్ వైసీపీలో అత్యంత కీలకమైనటువంటి నాయకుల్లో ఒకరు విజయసాయి రెడ్డి అటు ఢిల్లీ వ్యవహారాలతో పాటుగా ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి రాష్ట్ర పార్టీకి సంబంధించినటువంటి కీలక వ్యవహారాలన్నీ కూడా రెడ్డి అంతా కూడా ఆయన చక్కదిద్దుతుంటారు అయితే ఎక్కడైనా కూడా ఏ నియోజకవర్గంలో అయినా ఏ ప్రాంతంలో అయినా కూడా ఒక సమస్య వస్తే ఆ సమస్యని పరిష్కరించడంలో విజయసాయిరెడ్డికి వైసీపీలో ట్రబుల్ షూటర్గా పెరింది ఇప్పుడు అదే విజయసాయిరెడ్డి మళ్ళీ తిరిగి వైసీపీలో చాలా యాక్టివ్ రోల్ను పోషించబోతున్నారు ముఖ్యంగా వైసీపీలో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి కొన్ని జిల్లాల్లో కొన్ని సమస్యలు ఉన్నాయి ఇప్పటికే కొంతమంది నాయకులు పార్టీని వీడేటువంటి పరిస్థితి మరికొంతమంది నాయకులు పా ఆల్రెడీ పార్టీని వీడినటువంటి పరిస్థితి అంటే కొంతమంది సస్పెండ్ అయినటువంటి పరిస్థితి అలాంటి ప్రాంతాల్లో తిరిగి కొత్త నాయకత్వాన్ని తీసుకురావడానికి అలాగే ఉన్నటువంటి సమస్యలు ఎక్కడైతే కొన్ని నాయకుల మధ్య ఉన్నటువంటి విభేదాలు ఉన్నాయో వాటిని సర్దుబాటు చేసి తిరిగి పార్టీని మళ్ళీ తిరిగి పూర్వమైనటువంటి వైభవాన్ని కల్పించడం కోసం విజయసాయిరెడ్డికి తిరిగి రీజనల్ కోఆర్డినేటర్గా ఆయన నువ్వు నియమించినటువంటి పరిస్థితి బాలినేని శ్రీనివాసరెడ్డి ఎక్కడైతే ప్ర ప్రకాశం జిల్లాకు సంబంధించినటువంటి మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి ఉన్నారో ఆయన గత కొంతకాలంగా కూడా పార్టీ మీద కొంత అసంతృప్తిగా ఉన్నారు ముఖ్యంగా ఆయన నెల్లూరు ప్రకాశం జిల్లాలకు సంబంధించినటువంటి రీజనల్ కోఆర్డినేటర్గా ఉన్నటువంటి బాలినేని శ్రీనివాసరెడ్డి రెడ్డి ఆ పదవికి ఆయన రాజీనామా చేసి దూరంగా ఉన్నారు సో ఇప్పుడు ఆ జిల్లాలతో పాటుగా నెల్లూరు ప్రకాశం అదేవిధంగా ఏదైతే పల్నాడు బాపట్ల ఈ జిల్లాలతో పాటుగా తిరుపతి జిల్లాకు సంబంధించినటువంటి బాధ్యతలను కూడా ఇప్పుడు విజయసాయి రెడ్డికి వైసీపీ అధిష్టానం అప్పగించింది అంటే ఇప్పటికే నెల్లూరు జిల్లాలో చూస్తే ఉమ్మడి నెల్లూరు జిల్లాలో చూస్తే ముగ్గురు ఎమ్మెల్యేలు ఇప్పటికే పార్టీ నుంచి సస్పెన్షన్ కురవడం వీరందరూ ముగ్గురు కూడా టీడీపీకి చేరినటువంటి పరిస్థితి ముఖ్యంగా ఉమ్మడి నెల్లూరు జిల్లాలో తిరు ప్రస్తుతం తిరుపతి జిల్లాలో ఉన్నటువంటి వెంకటగిరి నియోజకవర్గంలో సీనియర్ నాయకుడుగా ఉన్నటువంటి సీనియర్ ఎమ్మెల్యేగా మాజీ మంత్రిగా ఉన్న ఆనవ్ రామ్ రెడ్డి టీడీపీలోకి వెళ్ళినటువంటి పరిస్థితి అలాగే ఆయన టీడీపీ నుంచి ఆత్మకూరు నుంచి ఆయన కంటెస్ట్ చేయబోతున్నారు అదేవిధంగా నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి ఈయన కూడా టీడీపీకి ఆల్మోస్ట్ వెళ్ళినట్లే ఈయన కూడా నెల్లూరు రూరల్ నుంచి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేయబోతున్నారు అలాగే ఉదయగిరి నుంచి కూడా ఉదయగిరి నుంచి అంటే ప్రస్తుతం ఫస్ట్ నుంచి కూడా జగన్మోహన్ రెడ్డికి వెంట నిలిచినటువంటి కుటుంబాల్లో మేకపాటి కుటుంబం అలాంటి మేకపాటి కుటుంబానికి సంబంధించినటువంటి మేకపాటి రెడ్డి ఉదయగిరి ఎమ్మెల్యే కూడా ఆయన కూడా సస్పెన్షన్ గురవడం ఆయన కూడా పార్టీకి దూరమై ఇప్పుడు ఆయన కూడా టీడీపీకి దగ్గర అయ్యేటువంటి పరిస్థితి అక్కడ ఉదయగిరి నుంచి ఆయన పోటీ చేయకపోయినా కూడా టీడీపీ నుంచి అక్కడ పోటీ చేసేటువంటి టీడీపీ అభ్యర్థికి గట్టిగా సపోర్ట్ చేసేటువంటి పరిస్థితి అంటే గతంలో ఉమ్మడి నెల్లూరు జిల్లాలో పది స్థానాల్లో పది స్థానాలను కూడా వైసీపీ క్లీన్ స్వీప్ చేసింది కడప జిల్లా తర్వాత నెల్లూరు నెల్లూరు జిల్లాలోనే వైసీపీకి అత్యంత పట్టు ఉంది ఒక పేరుంది సో ఇప్పుడు ఆ పేరు కాస్త దూరం కొంతమంది ఎమ్మెల్యేలు నాయకులు కూడా దూరమైనటువంటి పరిస్థితి అదేవిధంగా నెల్లూరు సిటీలో కూడా మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్కు అలాగే ఆయన చిన్న బాబాయ్ ఉన్నటువంటి రూప్ కుమార్ యాదవ్ కూడా విభేదాలు ఉండడం అక్కడ ఉన్నటువంటి నూడా చైర్మన్తో కూడా విభేదాలు ఉండడంతో తిరిగి అక్కడ సిటీలో కూడా పూర్వ వైభాన్ని తిరిగి తీసుకురావడానికి నేతల మధ్య ఉన్నటువంటి విభేదాలను చక్కదిద్దడం కోసం కూడా విజయసాయిరెడ్డి ప్రధానంగా నెల్లూరు జిల్లా మీద ఫోకస్ చేసే పరిస్థితి అదేవిధంగా ఇంకా ప్రకాశం జిల్లాలో చూస్తే కూడా కొన్ని నియోజకవర్గాలు అంటే కొండేపి కావచ్చు అదేవిధంగా మార్కాపురం దర్శి అలాగే ఒంగోలు ఈ పట్టణాల్లో ఉన్నటువంటి ఈ నియోజకవర్గాల్లో ఉన్నటువంటి నేతల మధ్య కొంత విభేదాలు ఉన్నటువంటి పరిస్థితి అక్కడ కూడా వీరందరినీ కూడా సమన్వయం చేసి వీరందరిని కూడా ఏకతాటికి మీద తీసుకురావడం కోసం విజయసాయి రెడ్డి ఇప్పటికే ప్రయత్నాలు ప్రారంభించారు ఆల్రెడీ ఆయన బాలినేని శ్రీనివాసరెడ్డితో కూడా సమావేశం అవ్వడం ఆయనకు సంబంధించినటువంటి కొన్ని ఇన్పుట్స్ కూడా తీసుకోవడం ఎక్కడెక్కడ ఏ నాయకులతో ఉన్నటువంటి ఇబ్బందులు ఏంటి వాటి కూడా చర్చించారు అలాగే బాలినేని శ్రీనివాసరెడ్డి కూడా ఒక్కసారిగా విజయసాయిరెడ్డి రంగంలో దిగడంతో ఆయనకు కూడా మెత్తపడినటువంటి పరిస్థితి అలాగే ఇప్పుడు చూసినట్లయితే ఓవరాల్గా ఈ ఏదైతే కోస్తా జిల్లాల్లో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి జిల్లాలుగా ఉన్నాయో నెల్లూరు అలాగే రాయలసీమలో ఉన్నటువంటి తిరుపతి అదేవిధంగా పల్నాడు ప్రకాశం జిల్లా ఈ ప్రాంతాల మీద బాపట్ల ఈ ప్రాంతాల మీద ఈ జిల్లాల మీద విజయసాయిరెడ్డి ఫోకస్ పెట్టారు ట్రబుల్ షూటర్గా పేరు పొందినటువంటి విజయసాయిరెడ్డి ఇక పార్టీలో ఉన్నటువంటి విభేదాలను చక్కబెట్టి ఆయన తిరిగి ఆ స్థానాలన్నింటిలో కూడా ఆ జిల్లాలన్నింటిలో కూడా వైసీపీలో వైసీపీని అధికారంలో తీసుకురావడానికి ఇప్పుడు బాధ్యతలు అప్పచెప్పారు ఇప్పటికే రంగంలోకి దిగినటువంటి విజయసాయిరెడ్డి పార్టీ కార్యాలయంలో ఏదైతే రాష్ట్ర పార్టీ కార్యాలయంలో సమావేశం నిర్వహించడం అనుబంధ సంఘాలకు సంబంధించినటువంటి ఆయా టీమ్స్తో కూడా ఆయన సమావేశాలు నిర్వహించి రాబోయేటువంటి రోజుల్లో ఏదైతే బీసీ సభలు అదేవిధంగా దళిత సమావేశాలు అలాగే మైనార్టీ సభలు ఇలా భారీ స్థాయిలో పార్టీ తరఫున కండక్ట్ చేసి అక్కడ పార్టీకి ఒక ఈ సెక్టర్నన్నిటి కూడా ఈ ఓటు బ్యాంకునంతా కూడా పార్టీకి గట్టిగా సపోర్ట్ ఇచ్చే విధంగా కూడా ఆయన ప్రణాళికలు రచిస్తున్నారు సో ఇటీవల కొంతకాలం దూరంగా పార్టీ కార్యక్రమాలకు అంతగా చురుగ్గా లేనటువంటి విజయసాయిరెడ్డి ఇప్పుడు మళ్ళీ తిరిగి చాలా యాక్టివ్ రోల్ను ప్లే చేయబోతున్నారు ఎప్పుడు కూడా ట్వీట్ల రూపంలో ప్రత్యర్థులపై విరుచుకుపడేటువంటి విజయసాయిరెడ్డి ఇప్పుడు రంగంలోకి దిగారు స్వయంగా ఎక్కడైతే పార్టీకి సంబంధించినటువంటి సమస్యలు ఉన్నాయో అక్కడ ఆ సమస్యలను చక్కదిద్దడానికి ఇప్పుడు విజయసాయిరెడ్డి రంగంలో దిగారు ఇది విజయసాయిరెడ్డి ఇక రాబోయేటువంటి రోజుల్లో చాలా కీలకంగా మారుతున్నారని చెప్పడానికి తప్పలేదు